తో విరవేగిన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా వస్తుంది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చేసింది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం పోవడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఊహించినటువంటి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి విలవిల్లాడేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు, బరి తెగిస్తాడు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఆ తర్వాత వాడి తల మీదకి నృత్యం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అధికారం కోసం అడ్డదారులు తొక్కి అడ్డగోలుగా అందరినీ బతిమలాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా చూస్తున్నాడో మనందరికీ తెలుసు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకి సీట్లు లేవని చెప్పి వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు ఇతను ఓడిపోతాననేటువంటి భయంతో నెపం వాళ్ళ మీద వేస్తూ ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి లాంటి కొంతమంది ఉంటారు, తిరిగి ఇచ్చేస్తారు లేకపోతే లావైపోతారు. అంటే రేవంత్ రెడ్డి అసలు రెడ్డి కాదని చెప్పి ప్రచారం చేయించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి బీఆర్ఎస్ కోసం పనిచేశారు తెలంగాణలో. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి రిటర్న్ ఇచ్చేటువంటి టైం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో షర్మిలాని యాక్టివ్ చేయడంతో పాటు తనకు అన్ని రకాలుగా అండదండలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, అనేక కేసులు ఉన్నాయి ఆల్రెడీ. తన డిక్కీ కింద దాదాపు 32 కేసులు, 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు, అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి. వాటి కోర్టుకు కూడా వెళ్ళటం 4.5 సంవత్సరాలుగా. సరే, ఇంకొక 3 నెలల్లో ఓడిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఖాళీగా ఉంటాడు కాబట్టి ఎలాగో కోర్టుకు వెళ్ళి వస్తుంటాడు, జైలు పాలవుతాడు, అది వేరే కథ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తులే, జగన్మోహన్ రెడ్డి గురించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తులే కొత్త కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేసేస్తా ఉన్నారు. అతనే మంగళగిరి కమల్ హాసన్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఈ కమల్ హాసన్ గతంలో రాజధాని పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన అనేక కేసులు వేసినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏంటో తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయని వాటన్నిటి ఆధారాలు సేకరించి వాటి మీద కేసులు వేస్తాను అన్నాడు. మరి దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం బాబు? యారనొచ్చు. అతను ఒక్కటే చెప్పాడు, నీ ప్రయాణం రాజకీయంగా ఎటువైపు అంటే షర్మిలా గారు కనుక కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తీసుకుంటే షర్మిలా గారి మార్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. అంటే పక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా, అదేవిధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోవడానికి, ఎదగడానికి, పోరాటం చేయడానికి అన్ని రకాలైనటువంటి మద్దతు ఇస్తాడు. అందులో భాగంగానే వైసీపీలో టికెట్లు రానటువంటి అనేక మంది, లేదా వైసీపీ ఓడిపోతుంది అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి అనేక మంది రేవంత్ రెడ్డి దగ్గరకు ఆల్రెడీ క్యూ కట్టినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రేవంత్ రెడ్డి పంచన చేరి దయచేసి మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించు, ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నువ్వు కూడా శ్రమించు అని చెప్పి రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తన ఓటమి కృషి చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి తాను ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తాను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి నేను కాంగ్రెస్ కోసం పోరాటం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ ద్వారా తన తండ్రి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి తనకు ఎంపీ సీట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి స్థానం ఇవ్వలేదని పార్టీ మారి ఆ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి పోరాటం చేసి ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతాన్ని ఖచ్చితంగా నేను పంతం పట్టి మరీ తేలుస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై ఏదైతే డేటా కలెక్ట్ చేసుకోవడానికి కనివ్వండి, వీటన్నిటికి కూడా తగిన సహకారాలు ఇస్తారని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తన వైపు నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని చెప్పి, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి కూడా వస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డిలో గుబులు మొదలైంది, భయం మొదలైంది. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో అత్యధిక భాగం ఒకవైపు కర్ణాటకలో, మరోవైపు తెలంగాణలో ఉన్నాయి, అతని వ్యాపారాలు కూడా అక్కడే ఉన్నాయి. ఈ 2 చోట్ల ఇప్పుడు జగన్కి రంగుమూగుడు లాంటి, షర్మిలాకి అండగా నిలిచేటువంటి రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ఇక్కడ అధికారం నడుపుతూ ఉన్నారు. ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆస్తులు పోతాయేమో, లేదంటే అక్రమ మార్గాల్లో దోచుకున్నటువంటి వ్యాపారాలు పోతాయేమో అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముందు అధికారం నిలబడే సంగతి తర్వాత, ఈ అధికారం పోతే తాను శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుంది, విదేశాలకు పారిపోవాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఆల్రెడీ విదేశాల్లో ఉన్నటువంటి నీరవ్ మోదీ, అదేవిధంగా లలిత్ మోదీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా లిక్కర్ డాన్ కింగ్ అయినటువంటి విజయ్ మాల్యా, వీళ్ళ ముగ్గురితో కూడా వరుసగా వాళ్ళతో సమావేశాలు అవుతూ వాళ్ళతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. విదేశాలకు పారిపోవాలంటే ఏం చేయాలి, అక్కడ ఎంత డబ్బు ఉండాలి, అక్కడ ఏ రకమైనటువంటి సెటప్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకు అప్పగించకుండా ఉంటారు అనేటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి కూలంకషంగా స్టడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే
ఇవాళ తన పార్టీలో దాదాపు 80 మందికి పైగా శాసనసభ్యులు ఇట్నించట్టు అట్నించుట్టు కొంతమందికి సీట్లు లేపేయటం, కొంతమందికి మంత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి రావడం, కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా తేవడం, ఎమ్మెల్యేని ఎంపీలుగా పంపించడం, కొంతమందికి మొండి చేయవటం, కొంతమంది అసలు తామే పోటీ చేయడానికి సిద్ధంగా లేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొహాన చెప్పేయడం, ఇవన్నీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే జరుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని చెప్పి ప్రజలే కాదు సొంత పార్టీ నాయకులు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ దశలో ఈ పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఏదైతే సమయం ఇవ్వటానికి, పోరాటం చేయటానికి, కాంగ్రెస్ పార్టీని ఏపీలో నిలబెట్టడానికి నిలబడతానంటున్నాడో అది జగన్కి అంతమే.